మేఘాలయలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. త్వరలో జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 సీట్లకి అభ్యర్థుల బరిలో నిలబోతోంది. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ కూటమిలో కలిసి 60 సీట్లకు గాను 20 చోట్ల పోటీ చేయబోతోంది. బీజేపీ కార్యదర్శి ఈశాన్య రాష్ట్రాల కో ఇన్ఛార్జ్ రితురాజ్ సిన్హా గురువారం ఢిల్లీలో ఈ విషయాన్ని ప్రకటించారు. తమ పార్టీ మేఘాలయలోని మొత్తం స్థానాలకు ఒంటరిగా పోటీ చేయనుంటాం, ఇదే మొదటిసారి అని చెప్పారు. సీఎం కాన్రాడ్ సంగ్మాకు పోటీగా సౌత్ తురా స్థానం నుంచి మాజీ తీవ్రవాది బెర్నార్డ్ మారక్ బరిలోకి దిగుతున్నారు. మారక్ ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అంటే అక్కడ వేర్పాటువాద పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిని బీజేపీ తీసుకొచ్చుకుంది.